హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నాను. మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో. ఒకసారి మటన్ కర్రీ చేయండి, ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. రైస్లోకి బాగుంటుంది మటన్ కర్రీ, చపాతీలోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, ఎందులోకైనా బాగుంటుంది. విలేజ్ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి 3 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అన్నీ పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని అందులోనే 2 పచ్చిమిర్చి పీసెస్ని వేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 బగారాకు, 2 లవంగాలు, కొంచెం బండపువ్వు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకోవాలి. 2 మిరియాలన్నీ పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో లవంగాలు, బండపువ్వు వేసుకోవాలి. 1 బగారాకు వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని చల్లార్చి ఒక చిన్న మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తడి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అదే కుక్కర్ గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బగారాకు, బండపువ్వు, లవంగాలు, పుదీనా వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం తగినంత వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మ్యారినేట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మూత తీయాలి. ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గించుకోవాలి. ఇందులో 400 ml వాటర్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కుడకపొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్ ముదురుతనాన్ని బట్టి ఉడికించుకోవాలి. నాకైతే 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు టైం పట్టింది. 8 to 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ఆవిరి పోయేంత వరకు ఉంచి మూత తీసుకోవాలి. ఒకసారి మటన్ని కలుపుకోవాలి. ఇందులో మరీ వాటర్ ఉంది అని అనుకుంటే జస్ట్ 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లేదు
సరిపోయింది అని అనుకుంటే, పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటే కుక్ చేయాల్సిన అవసరం లేదు. అంతే అండి, విలేజ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.